ముఖ్యంగా ఈరోజు చాలా రోజుల తర్వాత మరి మీ అందరికీ కూడా దౌల్తాబాదులనే ఎందుకు పెట్టారు దుబ్బాక నియోజకవర్గ యూత్ మీటింగ్ అని చెప్పి చాలా మంది మరి కొందరికి అనుమానం ఉన్నది. మరి మనం ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టుకున్నా ఫస్ట్ మీటింగ్ మరి దౌల్తాబాద్ నుంచే యూత్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. మనకు కలిసి వచ్చిన దౌల్తాబాదు మరి కలిసి వచ్చిన యువకులకు ఇక్కడి నుంచే మెసేజ్ ఇచ్చి మరి ప్రతిసారి కూడా మనం సక్సెస్ అయినాం. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టి మరి రేపు ఎల్లుండి మీటింగ్ ఉందంటే ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చినందుకు మీ అందరికీ కూడా నేను శిరస్సు వంచి ముందుగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మరి మొన్నటికి మొన్న నా ఎలక్షన్లో నేనైతే ఊహించలేదు, ఏదో 5,000 10,000 వస్తుండొచ్చు, ఇంత మెజార్టీ రాదు అని చెప్పి మరి మొన్న ఎలక్షన్లో నేను అనుకున్నా. కానీ మీ అందరి ఆశీస్సులతోటి మీ అందరి దీవెనలతోటి కష్టపడి మరి 54,000 మెజార్టీ తెచ్చిన ఘనత మరి మా యువకులది, మా సోషల్ మీడియాది, మా ముఖ్య నాయకులది, వారందరికీ కూడా నేను రుణపడి ఉంటా. ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న సమస్య ఉన్నా మరి ఏదైనా వేరే విధంగా మీలో అనుమానాలు ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ మనం మండల స్థాయి మీటింగులు పెట్టుకుందాం అన్ని మండలాలలో. ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరి కొందరికి పదవులు రాలేదు, మాకు కూడా నాయకత్వం రావాలే. చాలా రోజుల నుంచే మరి మేము ఎదురు చూస్తున్నాం, ఎలక్షన్లలో కష్టపడుతున్నాం, మాకు అవకాశాలు రావని చెప్పి చాలా మంది యువకుల మనసులో ఉన్నది. ఖచ్చితంగా ఎలక్షన్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా మనం 4.5 సంవత్సరాలు మరి మనం కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అన్ని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మరి మనము కూర్చొని మరి సరిఅయిన నాయకుడిని సరిఅయిన మళ్ళీ కొత్త నాయకులను కూడా ఎన్నుకునే బాధ్యత నేను తీసుకుంటా. దానికి మీరు పూర్తిగా సహకరిస్తారని చెప్పి కూడా నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మా సైడ్ నుంచి ఏదున్నా కానీ మీరు అందరూ కూడా పెద్ద మనసుతోటి క్షమించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కష్టపడుతున్నారు, మరి మనం ముందుకు పోతున్నాం, మీ కృషి వల్ల ఈరోజు మరి ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది మనకు. మరి ఏదో మరి కొన్ని ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం రాలేదు, మరి అదొక మనకు లోటు కనబడుతున్నది. సరే, లోటు కనబడుతున్నది, మరి ఈరోజు ఉన్న ప్రభుత్వం మీద కూడా ఎక్కడ కూడా మరి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటలేరు. మరి మన దుబ్బాక రైతుల నియోజకవర్గం పూర్తిగా మనం వ్యవసాయం చేసుకునే రైతులం మనం దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా. మరి మూడు మాసాలు కూడా పూర్తి కాకముందే మరి పూర్తిగా ఫెయిల్ అయిన ప్రభుత్వం మరి ఇప్పుడున్న ప్రభుత్వం. మరి మీ అందరికీ తెలుసు 2 పర్యాయాలు కూడా నేను గత ఎంపీగా నిలబడ్డప్పుడు కూడా దుబ్బాకల 63,000 64,000 మెజార్టీ ఇచ్చిన ఘనత మరి దుబ్బాక మా కార్యకర్తలది, మా యువకులది. 2 పర్యాయాలు 2014 2018 కూడా. మరి ఈసారి మొన్న ఎలక్షన్లో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మరి అత్యధికంగా మెజార్టీ గెలిపించిండ్రు. ఈరోజు మెదక్ పార్లమెంటు స్థానం అంటే చాలా కీలకమైనది. ఇప్పుడు కాదు, 2004 కంటే ముందు నుంచి ఎప్పుడు కూడా మన ఖాతాలనే పడుతున్నది. 2001 నుంచి మన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి మన పార్టీ గెలుచుకుంటున్నాం. గులాబీ జెండానే మరి మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎప్పుడు కూడా గులాబీ జెండా మీదనే మనం ఎన్నిక కావడం నిజంగా కూడా చాలా సంతోషం. పార్టీ కష్టకాలంలో ఉన్నాం, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మరి ఈరోజు మనకు మెదక్ చాలా కీలకమైనది. తెలంగాణ వచ్చిందంటే మరి మనం ఉద్యమాలు స్టార్ట్ చేసిందే మన మెదక్ ఉమ్మడి జిల్లా నుంచి. మరి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఫెయిల్ కాలేదు. రాష్ట్రంలో ఏ డైరెక్షన్ ఉన్నా ఏది ఉన్నా మరి మన గౌరవం అప్పటి ముఖ్యమంత్రి మన నాయకుడు కేసీఆర్ గారి డైరెక్షన్లో మనం 14 ఏళ్ళు కొట్లాడినాం, తెలంగాణ సాధించుకున్నాం మీ అందరి దయవల్ల. ఇప్పుడు కూడా మరి మనకు మెదక్ పార్లమెంట్ చాలా కీలకమైనది. ఎప్పుడు కూడా ఓట మెరగలేదు మనం పార్లమెంటు పరిధి. ఇప్పుడు కూడా ఖచ్చితంగా నాన్ను ఏ విధంగా అయితే గెలిపించారో అదే తరహాలో మనం అందరం కూడా కష్టపడదాం. మరి ఇది రాష్ట్రానికి ఎన్నిక, ఇది ఒక మెదక్ కాదు, ఇది రాష్ట్రానికి ఎన్నిక, దేశానికే ఒక దిక్చూచి మెదక్ పార్లమెంట్ అంటే మరి దీన్ని మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరి రేపు మనకు చాలా రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది.
పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పనిచేయాలి. మనం అందరం ఒక సైనికులాగా పనిచేయాలి. మీకు ఖచ్చితంగా హరీష్ అన్న ఉంటాడు, నేనుంటా, మన కేసీఆర్ గారు కూడా మన జిల్లా వాసి, మన ప్రాంత వాసి. మరి ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా ముందుకు పోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి ఇప్పుడున్న అభ్యర్థి రఘునందన్ రావు రెండు పర్యాయాలు గతంలో కూడా నా మీదనే ఓడిపోయిండు. ఘోరాతి ఘోరంగా మరి ఎంపీగా ఓడగొట్టినాం, ఎమ్మెల్యేగా. మరి మొన్న మీ అందరికి తెలుసుగా, ఇక ఆయన ఎన్ని తుపాకీ మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇక కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఆయన చేతులు ఎత్తేసిండు. కాంగ్రెస్ వాళ్ళే నాతో రెగ్యులర్ గా మాట్లాడుతుండ్రు, అన్నా మా క్యాండిడేట్ పని అయిపోయింది, మేము మా కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదు, మీ దుబ్బాకల ఏ విధంగా అయితే మొన్న డిపాజిట్ రాలేదు, మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఇలా కాంగ్రెస్ కు డిపాజిట్ పరిస్థితి లేదని చెప్పి, మేము కూడా మీతో పాటే ఉంటాం, మీ ఉద్యమంలో నడుస్తాం, మేము కూడా మీకోసమే పనిచేస్తాం, మీ అభ్యర్థి వెంకటరామరెడ్డికే మేము ఓట్లేస్తామని చెప్పి స్వయంగా వందల మంది నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. ఇది వాస్తవం. మరి బీజేపీలో తెలుసు, బీజేపీ నాయకునికే బీజేపీలో ఉన్న పాత నాయకులు కానీ కొత్త నాయకులు కానీ ఏ కార్యకర్త కూడా ఒక్కడు కూడా పనిచేసే పరిస్థితిలో ఇప్పుడు నాయకునికి లేడు. ఎందుకంటే ఆయన తలపోకడ పెద్ద పెద్ద మాటలు సోషల్ మీడియాలో టీవీలలో తప్ప ప్రజలలో పోయే మనిషి కాదు. మరి ఇది చాలా మీరందరికి కూడా తెలుసు. మరి మనం కూడా మీరు కూడా మొన్న చెప్పి ఎలక్షన్లలో రెండు పర్యాయాలు ఎలక్షన్లో ఏం మాట్లాడిండ్రో ఏం చేసిరో మన అందరికి కూడా తెలుసు. కాబట్టి మరి బీజేపీ అభ్యర్థి క్యారెక్టర్ ఏందో మీ అందరు తెలుసు. దయచేసి మరి ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరి మనం మోసపోతే ఘోషపడతాం. ఒక్కసారి నిర్లక్ష్యం చేస్తే ఇది చాలా కీలకమైన ఎన్నిక, నాకు కూడా భయమవుతుంది. ఎందుకంటే 54,000 మెజార్టీ నేను తెచ్చుకున్నా, ఏమాత్రం తక్కువ వచ్చినా గానీ ప్రభాకర్ రెడ్డి నిర్లక్ష్యం వల్లనూ ఆయన ఎలక్షన్ కేమో 54,000 వచ్చినాయి, నాకేమో తక్కువ వస్తాయని చెప్పి మన దిక్కు ఏలెత్తి చూస్తారు, దుబ్బాక దిక్కు. దయచేసి మీరు మన పార్టీ మనకు ముఖ్యం, మన నాయకుడు మనకు ముఖ్యం, మీరందరూ కూడా కష్టపడి మొన్న జరిగిన ఎలక్షన్లో అయితే ఏ విధంగా అయితే పనిచేసినామో మరి కార్యకర్తలు కానీ మా 100 కోట్ల ఇన్ఛార్జులు కానీ బూత్ అధ్యక్షులు కానీ మరి ప్రతి ఒక్క నాయకుడు సర్పంచ్ వార్డు నెంబర్ నుంచి మొదలుకుంటే మరి జిల్లా పరిషత్ వరకు ఉన్న అందరు నాయకులు కూడా అదే తరహాలో పనిచేసి మరి మన భారీ మేడతో గెలిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వెంకటరామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి, మరి పార్లమెంట్ మొత్తం పార్లమెంట్లో ఏ ఇద్దరో ముగ్గురో ఉంటారు. ఆ ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లలో మరి మనం ఎదక్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఎంపీగా పోతే ఆ గౌరవం కూడా మనకు దక్కుతుంది. ఇక ఇప్పుడున్న అభ్యర్థి ఆయన ఊరూరులో పండి పోయి మొన్నటిదానిగా అక్షంతలు వంచి బొమ్మలు పెట్టుకొని రాముని పక్కనే బొమ్మ పెట్టుకుంటుండు. ఏం మనం పిచ్చోళ్ళమా, మనం హిందువులం కాదా? నేను కూడా నియోజకవర్గంలో 22 సంవత్సరాల నుంచి మా ఊర్లో ప్రతి శ్రీరామనవమినాడు నేను 22 ఏళ్ళ నుంచి నేను పూజ చేస్తున్నా. నేను ప్రతి సంవత్సరం ఎంత బిజీ ఉన్నా ఎక్కడున్నా ఊరికి పోయి శ్రీరామనవమి రోజు పూజ చేస్తున్నా. నేను మీ అందరికి కూడా తెలుసు. మరి ఈరోజు అందరం కూడా రామభక్తులం, కానీ దేవుని పేరు చెప్పుకోనో అక్షంతల పేరు చెప్పుకోనో సెంటిమెంట్ మీద గెలిచే తెలంగాణ గడ్డ కాదు ఇది. ఇది ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న గడ్డ. ఖచ్చితంగా మనం ఒక ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు కానీ ఏదో సెంటిమెంట్ మీదనో దేవుళ్ళ పేర్లు చెప్పుకోనో అక్షంతల పేర్లు చెప్పుకోనో చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మే పార్టీ కాదు. ఇది ప్రజల కోసం, మన కార్మికుల కోసం, మన వ్యవసాయ కూలీల కోసం, రైతుల కోసం పనిచేసే పార్టీ అలా మన టీఆర్ఎస్ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దయచేసి మీరందరూ కూడా గమనించాలి, ప్రతి ఒక్కరం కూడా మనం హిందువులం. రాముని కొలుస్తాం, వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం, పోషమ్మని కొలుస్తాం, మల్లమ్మని కొలుస్తాం, ఎల్లమ్మని కొలుస్తాం, అందరి దేవతలను కొలిసే తెలంగాణ సంస్కృతి. ఇలా మన దేవుళ్ళ గురించి ప్రతి గ్రామంలో కూడా కొన్ని 100 దేవాలయాలు కూడా మనం ప్రతి సంవత్సరం కట్టుకుంటాం. ఈ రోజు ఎవడో వచ్చి ఏదో చేసి ఏదో ఇచ్చినంత మాత్రాన ఓట్ల కోసం కాదు, మంచి క్యారెక్టర్ ఇంపార్టెంట్, తెలంగాణ తెచ్చిందవులు, తెలంగాణ నాయకుడవులు. ఇలా మనం గౌరవంగా ఇక్కడ అందరం కూర్చున్నామంటే అది కేసీఆర్ పెట్టిన భిక్ష. మీ అందరు కష్టపడి 14 సంవత్సరాలు చేసిన ఏదైతే ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకుందాం, ఆ గొప్పతనం ఈరోజు తెలంగాణలో గల్లెగరేసుకొని తిరుగుతున్నామంటే మన టీఆర్ఎస్ పార్టీ వాళ్ళనే ఇలా గల్లెగరేసుకొని తిరుగుతున్నాం. ఇలా ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడతారు తెలంగాణ గురించి. ఏ ఒక్క నా కొడుకు కూడా తెలంగాణ ఉద్యమంలో జైలు పోలేదు, తెలంగాణ ఉద్యమంలో ఎవడు కూడా టెంట్ కింద కూర్చోలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి నుంచి మొదలుకుంటే ఇప్పుడున్న బీజేపీ నాయకులు కానీ ఎవడు కూడా తెలంగాణ గురించి గొప్పలు మాట్లాడతారు. రోజు పొద్దున్న తెలంగాణ తెలంగాణ అంటారు. తెలంగాణ డైరెక్షన్ తెలియదు, తెలంగాణ డెఫినేషన్ తెలియదు ఈ కొడుకులకు.
ఏ ఒక్కరోజు ఎవడు కూడా టెంట్ కింద కూర్చోలే, పోలీస్ స్టేషన్లు పోలే, అరెస్ట్ కాలే, మరి ఎవరైనా కేసులు ఉంటే వివరాలు పంపించండి, మేము కూడా చూసుకుంటాం. ఇవాళ ఈ కొడుకులు వచ్చి తెలంగాణ గురించి, మన గురించి, మన పార్టీ గురించి, మన నాయకుని గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఏదో మన చిన్న పొరపాటు వల్ల మరి మూడోసారి కూడా మనదే ప్రభుత్వం వస్తుండే ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది మనమే. రేపు లోకల్ పార్టీలో కూడా మీ యువతకు కూడా మంచి అవకాశాలు నేను దగ్గరుండి ఏపిస్తా. ప్రతి ఒక్కరికి, ప్రతి యువకుని కూడా మళ్ళీ మీ అందరిని కూడా కొత్త రక్తాన్ని ఇచ్చే బాధ్యత నాది. మీ అందరిని కూడా ఒక ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మొదలుకుంటే ప్రతి యువకునికి కూడా మరి మీకు రేపు జరగబోయే లోకల్ పార్టీలో కూడా మంచి అవకాశాలు ఇస్తాం. ఖచ్చితంగా మీరు అందరు కూడా కష్టపడి పనిచేయండి. ఎందుకంటే మొన్న మనకు భారీ మేయాట వచ్చింది, దానికంటే ఒక 100 కోట్లన్నా మనం ఎక్కువ తీసుకుంటే మనకు చాలా గౌరవం ఉంటుంది. మరి ముఖ్యంగా దుబ్బాకకు అత్యధికంగా నిధులు తెప్పించే బాధ్యత నాది. ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతాడో, ఎప్పుడు ఉడతాడో కూడా తెలియదు. మనం నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏడాది తర్వాత ఏదైనా జరగదు, చెట్టన పోవచ్చు. ఇవన్నీ కూడా వాస్తవాలు చెప్తున్నాను నేను, లేదా అవాస్తవాలు చెప్తలేను. కాబట్టి ధైర్యంగా ఉండాలి మనం అందరం కార్యకర్తలను కూడా. రేపు ఏది ఉన్నా, ఏ మంచున్నా, ఏ చెడున్నా, మరి మనకు హరీష్ అన్న అండగా ఉంటాడు. మీకు ఏది ఉన్నా కానీ మనం అందరం కూడా ముందుకు పోదామని చెప్పి చెప్పుకుంటూ, మరి సమయం లేదు. ఇప్పుడు అన్న సంగారెడ్డిలో ఇంకా 3 మీటింగ్లు ఉన్నాయి కాబట్టి మరి మనం ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో మాతోటి కూడా అయినా చిన్న చిన్న పొరపాట్లున్నా పెద్ద మనసుతోటి మీరు క్షమించాలని చెప్పి కోరుకుంటూ, మరి గున్సుడు గున్సుడే పక్క ఔరేక్ బార్, థ్యాంక్ యూ తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు మరి